బహుజన సమాజ్ పార్టీ జిల్లా సమీక్ష సమావేశమును జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బరాయుడు నాయకత్వంలో పుట్టపతిలోని కమ్యూనిటీ భవనమందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్లు మల్లేకల్ గడ్డం సంపదరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని, పార్లమెంటు అసెంబ్లీ స్థానిక మండలాల వారీగా సంబంధించిన వారి పరిధిలో కమిటీలను బలోపేతం చేయాలని, మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. రేపు విశాఖ జిల్లాలో జరగబోయే పార్టీ బలోపేతం నిర్మాణ బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్లు ఏ హనుమంతు, శ్రీరాములు, జిల్లా జనరల్ సెక్రటరీ హరి, ఉపాధ్యక్షుడు ఇర్ఫాన్, కార్యదర్శి ఇందివర్, ట్రెజరర్ సోమన్న, గంగాధర్ వెంకటేష్, సీనియర్ వెంకటరాముడు, అంజి, నరసింహులు, నరసప్ప, మురళి, జిల్లాలోని నియోజకవర్గాల మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ అంచెలంచెలుగా ఈరోజు అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ జిల్లాలో మన యొక్క నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకుపోవడానికి ఇటువంటి కార్యక్రమాలని రాష్ట్ర కమిటీ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. మన రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో మరి ఎన్నో ఇటువంటి సభలు తిప్పడం అనేది జరుగుతూ ఉంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి సర్కులర్ మేరకు చాలా కార్యక్రమాలని అంబేద్కర్ జయంతి అయితేనేమి మరి శిక్షణా తరగత కార్యక్రమాలని ఆయా నియోజకవర్గాల్లో మేము బలోపేతంగా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. మరి వాళ్ళకి రాష్ట్రం ఏదైతే సర్కులర్ ఇస్తాదో ఆ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా మనం జనంతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయగలిగితే గ్రామ స్థాయిలో కూడా మనము ముందుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి కమిటీలు వేసుకునేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. రాబోయే ఎలక్షన్లలో పార్టీ నిర్మాణాన్ని మనం ముందుకెళ్తే ఎన్నికల్లో మనం ఫలితాలు చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమిష్టిగా కలిసి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతే మనం ఎంతో ముందుకెళ్తామనేటువంటి విషయాల్ని మీ ముందు తెలియజేస్తున్నాము. మిత్రులారా, కార్యక్రమాలు ఎన్నో ఇట్లాంటివి మనం జరుపుకోవాలి. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ నిర్మాణం ఎవరి కోసం జరిగింది, మరి ఈ పార్టీలో ఎవరు భాగస్వాములు కావాలనేటువంటి విషయాల్ని చాలా విషయాన్ని చర్చించుకోవాలి. ఈ విషయాన్ని చర్చించుకోవాలంటే గ్రామ స్థాయిలోనే ఈ పెద్ద ఈ ఇటువంటి స్థాయిలో మన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. కాబట్టి నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువ కాబట్టి నేను చాలా విషయాలు మాట్లాడలేదు ఉంది. అయితే ఈ రాబోయే కార్యక్రమాల్లో ఈ విషయాన్ని మాట్లాడుతున్నాం. కాబట్టి నేను జై నమ్మకం తెలియజేస్తున్నా, ముగిస్తున్నాను.